తమ్ముడు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు, మరి వేదిక మీద నాతో పాటు ఉన్న అందరూ నాయకులు, సీనియర్ నాయకులు, మరి అదే విధంగా మరి నాతో పాటు ఈరోజు అసెంబ్లీ రణరంగంలో పోరాడుతూ, ఈ కొండ చిలువలతో పోరాడుతూ, రాళ్ళుంటే రాళ్ళు పట్టుకొని, దుబ్బ ఉంటే దుబ్బ పట్టుకొని, కారంపడుంటే కారంపడి పట్టుకొని, పలుగుంటే పలుగు, పార ఉంటే పార పట్టుకొని ఈరోజు రణరంగంలో ముందుకు పోతున్న మన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ, మొట్టమొదటిగా స్వప్న శ్రీనివాసులు, చెల్లెలు ఒకసారి చెల్లె తల్లి స్వప్న శ్రీనివాసులు, వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన చెల్లెలు, ఏ పార్టీ కూడా వాల్మీకి బోయలకే లేదు, కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే రెండు టికెట్లు ఇచ్చింది. అదే విధంగా అన్న గగనం శేఖరయ్య, మరి బుడగ జంగాల కుటుంబానికి చెందిన వ్యక్తి, ఏ పార్టీ కూడా బుడగ జంగాలకు టికెట్ ఇవ్వలేదు, బహుజన్ సమాజ్ పార్టీ మన పార్టీ ఇచ్చింది. అదే విధంగా శివ ఉల్కుందాకర్ ఎక్కడున్నాడు, జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, ఆరేకటిక కులానికి చెందిన వ్యక్తి, ఏ పార్టీ కూడా ఆరేకటికలకు ఇవ్వలేదు, బహుజన్ సమాజ్ పార్టీ. అదే విధంగా మోత్కూరి నాగార్జున, ఏ పార్టీ కూడా దివ్యాంగులకు టికెట్ ఇవ్వలేదు, బహుజన్ సమాజ్ పార్టీ మోత్కూరి నాగార్జున. ఇక మీ ప్రాంత పోరాట యోధుడు కొత్తపల్లి కుమార్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తే నెమలిని నాట్యం నేర్పించినట్టుంటుంది, తాతకు కొత్తపల్లి కుమార్ గత 5 సంవత్సరాల నుండి ఈ గడ్డ మీద దొరల దోపిడీ పాలనంతం చేసి మరి బహుజన జెండాను ఆకాశం వైపు ఎత్తడానికి వచ్చిన కొత్తపల్లి కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మరి మన తమ్ముడు భావన్ పాడ్ సచోగోత్సవాన్ భావన్ పాడ్ పుట్యా సత్తా ఇస్పాడ్ పట్యా, ఆ విధంగా మన బంజారా బుద్ధు బిడ్డ, ఒక రీసెర్చ్ స్కాలర్, విద్యార్థి నాయకుడు మరి వెంకటేష్ చవాన్ గారికి, డాక్టర్ వెంకటేష్ చవాన్ బిడ్డ, మా తండలలో మా గిరిజనులు అంటే ఊరికే అడవులలో ఉంటారనుకున్నా కానీ ఇక్కడ డాక్టర్ వెంకటేష్ చవాన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అదేవిధంగా మరి కల్వకుర్తి అభ్యర్థి శ్రీనివాస యాదవ్, మరి కొల్లకుర్మ కులానికి చెందిన బుద్ధి బిడ్డ శ్రీనివాస యాదవ్ కల్వకుర్తి అభ్యర్థిగా ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, బహుజన్ సమాజ్ పార్టీ దొరల పార్టీయా, ఎస్సీల పార్టీయా, అందరు బహుజన్ల పార్టీయా? రెండు చేతులెత్తి చెప్పండి. మన మీద దుర్మార్గంగా కుట్ర పెడుతున్న ఈ దోపిడి దొంగలకు చెవులు చిల్లు పడేలా చెప్పండి. ఎవరి పార్టీ? బహుజనుల పార్టీ. రేపు నవంబర్ 30వ తారీఖు నాడు బిడ్డ మీ దోపిడి గడిలని గూలగొట్టి ప్రగతి భవన్ కు ఏమి మీద మీరందరినీ తీసుకొని పోబోతున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. నేను హెలికాప్టర్ లో వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక అన్నాడు అండి, సార్ మీరు హెలికాప్టర్ లో పోతున్నారు, ఎవరిచ్చిండు సార్? మెగాకృష్ణారెడ్డి ఇచ్చిండా, మయోం రామేశ్వరరావు ఇచ్చిండా, లేకపోతే వసీరాం బిల్డర్స్ ఇచ్చిండా, కేటీఆర్ ఎంకరేజ్ ఫండింగ్ చేస్తున్నాడా? ఫండింగ్ అది పెండింగ్ చేయడానికి వచ్చిన బిడ్డ మీరు. మా హెలికాప్టర్ యాత్ర మా రోడ్లో వచ్చిన పారిశుద్ధ కార్మికులు ఇచ్చిండ్రు, లంబాడి తండలల్లో, గిరిజన తండాలల్లో ఉండే కోయ బిడ్డలు, గోండు బిడ్డలు, బంజారా బిడ్డలు స్పాన్సర్ చేసిండ్రు, మా వాల్మీకి బోయ బిడ్డలు చేసిండ్రు, రోడ్ల మీద మాంసం కొట్టుకునే కటిక బిడ్డలు స్పాన్సర్ చేసిండ్రు, మా రైతు కూలీ తల్లులు స్పాన్సర్ చేసిండ్రు, మా చిరుద్యోగులు స్పాన్సర్ చేసిండ్రు, మా ఆటో డ్రైవర్ అన్నలు, లారీ క్లీనర్ అన్నలు స్పాన్సర్ చేసిండ్రు, చిరుద్యోగులు స్పాన్సర్లు చేసిండ్రు, మా హెలికాప్టర్ యాత్రను కౌలు రైతులు స్పాన్సర్లు చేసిండ్రు, మా హెలికాప్టర్ యాత్రను జిహెచ్ఎంసీ కార్మికులు స్పాన్సర్ చేసిండ్రు, మా హెలికాప్టర్ యాత్రను ఆశా వర్కర్లు స్పాన్సర్ చేసిండ్రు, అంగన్వాడీ టీచర్లు స్పాన్సర్ చేసిండ్రు, సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు, 3,99,00,000 తెలంగాణ అమ్మాయిలు. బిడ్డలారా మీ దగ్గర డబ్బులు లేవు, మా తమ్ముడు వెంకటేశ్వరరావు ఎప్పుడు కాల్ చేస్తున్నారు, సార్
రెండు రెండు ఏమంటారు, 2000 ఇచ్చండి సార్. ఎందుకు సార్ మనోళ్ళు సైలెంట్ గా ఉన్నారు సార్? 6 లక్షల డీజిల్ అయిపోయింది, ఒకసారి డీజిల్ ఇప్ప 2 చక్కెల డీజిల్ పోయించండి సార్ అంటారు. ఇది ఈ రోజు తెలంగాణలో బహుజనుల పరిస్థితి. కానీ బిడ్డ పాల్గొంటే పాల్గొ, కారం పొడితే కారం పొడి, గుర్తుకొని నడవరో, రెంకన్నా నడవరో, నటి ఇడితే నడవరో. ఈ మర్రి జనార్దన్ రెడ్డి, మరి ఎలా పలుగుంటే పలుగు, సుత్తుంటే సుత్తి, అన్ని తీసుకొని ఇవాళ బహుజన వర్గాలు మరి యుద్ధానికి సిద్ధమైనాయి. అందుకొరకు మిత్రులారా, ఈ పోరాటం కేవలం ఇక్కడ అభ్యర్థులకు అవతల ఉండే దొంగల కాదు. ఈ పోరాటం 3,99,00,000 మంది తెలంగాణ బిడ్డలకు 1% ఉన్న ఈ దోపిడి దొంగల పోరాటం. ఇంతకుముందు కుమారం అన్నాడు, ఏమంటారు కుమారన్న, అరే చెప్పే నలబడి దొంగ మీ దగ్గర ఎవరన్నా? మరి ఎంతో మంది దొంగలు ఉన్నారు, ఎవరి పేరు గుర్తుకొస్తలేదు పాట. మర్రి జనార్దన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి అంట. మర్రి జనార్దన్ రెడ్డి, నువ్వు మా వాళ్ళకి బీర్లు రాయిపిస్తావు, బిర్యానీ రాయిపిస్తావు, బిర్యానీ తినిపిస్తావు, 90 ml బాటిల్లు, కేసీఆర్ బాటిల్లు, ఇవన్నీ బాగానే రాయిపిస్తున్నావు. అరే బాయ్, మీ దగ్గర జేసీ బ్రదర్స్ అనే షాప్ ఉన్నది, జేఎస్ బాబు సిల్క్ ఉన్నది, మా వాళ్ళతో షాప్ పెట్టి చీరలు ఎట్లమ్మాలే, జిమ్ ప్యాంట్లు ఎట్లమ్మాలి, నువ్వు కూడా నేర్పి మాకు తాగుడు బిడ్డ మాకు నేర్పిస్తావు, నువ్వేం పైసలు మంచిగా ఎడ్ చేసుకుంటావు, నల్లమట్టి జనతను నువ్వు చేసుకుంటావు, 40 ఆడులలో మమ్మల్ని పంపిస్తావు. ఇక ఇంకో పులి బిడ్డ నాకు 40 ఆడ చెప్తావు. ఇంకొక ఏదైనా పులి బిడ్డనా పిల్లి బిడ్డనా నువ్వులో పాలు రాదంటే ఇంకా ఆయన గురించి ఎంత తొక్క మాడుతుగా అప్పర్ ప్లాట్లు అయితే రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. మా సిర్పుల్లో కోనేరు కోనప్పటి వీళ్ళైతే దడి దడి కొడుతున్నారు, ఇక్కడ ఈ దొంగలైతే దడి దడి కొడుతున్నారు. బిడ్డ మీ రోజులు దగ్గర పడ్డాయి. మీరు 200, 3,000, 4,000 ఆశ చూపించి, 90 ఆశ చూపించి, ఇంకేవో ఆశ చూపించి మీటింగ్ లో తీసుకొచ్చారు అందరు మా బిడ్డలే. వాళ్ళ మనసులలో ఫిక్స్ చేసుకున్నారు ఈసారి. కాంగ్రెస్ లో ఉన్నా, బీఆర్ఎస్ లో ఉన్నా, బీజేపీలు ఉన్నా, ఈసారి అందరు కూడా 30 నవంబర్ నాడు మీ గూబ గుయ్యమైనట్టుగా ఏను గుర్తు మీద మొత్తపోతున్నారు. ఇక ఇవ్వండి, ఎన్ని 90 ఇస్తారో ఏమి, ఎన్ని 1,000 రూపాయలు ఇస్తారో ఏమి. అరే సిగ్గు లేకుండా ఈ దొంగల వేదికల మీదకి వచ్చి మేము కరెంటు 5 గంటలు ఇచ్చిన ఒకటి అంటాడు, 25 గంటలు ఇచ్చిన వాడు ఇంకొకటి అంటాడు, 30 గంటలు ఇచ్చిన వాడు ఇంకోటి, రోజు 24 గంటలే ఉంటారా పడివే అంటే ఇన్నాడు. ఈ కరెంటులో గంటలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. మిత్రులారా, వీళ్ళందరూ కూడా ఒకటే ఉదాహరణ చెప్తా. ఇదే నాగర్ కర్నూలు కూచిపిల్ల దామోదర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు పోటీ పెట్టలేదు, బీజేపీ వాళ్ళు పోటీ పెట్టలేదు. అర్థమైందా మీకు స్టోరీ? అర్థమైనా? అందరూ ఒకటే, నాగం జనార్దన్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, కూచిపిల్ల దామోదర్ రెడ్డి, అందరూ ఒకటే. అరే దొంగలందరూ ఒకటైనప్పుడు మా పేయ బిడ్డలు, మా కటిక బిడ్డలు, మా బంజారా బిడ్డలు, మా యాదవ బిడ్డలు, గౌడన్నల బిడ్డలు, మందరి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు ముందరు కాపు యాదవ పట్టశాలి వెడ్డర మాల ముస్లిం క్రైస్తవులు రెడ్డల్లో పేదలు బ్రాహ్మణుల పేదలు వైశ్యుల పేదలు మనం ఎందుకు ఒకటి కాకూడదు? ఒక్కసారి ఆలోచించండి, మనం ఎందుకు ఒకటి కాకూడదు? మన వాటి మనం ఎందుకు చేసుకోకూడదు? మనకు తమ్ము లేదా? 20, 75 సంవత్సరాల నుంచి దొంగలరా, మీరు చేసిన పాలన ఎంత దుర్మార్గం ఉందంటే, వడ్డెంలో మేము ఒక రోజు పోయిన గ్రామంలో పోతే బాలమనే మహిళ బాత్రూమ్ లో జీవిస్తుందా? ఇదే నా దొంగ.